ప్రత్యేక హోదా విషయంలో అంటే కేంద్రం ఒక రకంగా చాలా స్పష్టత ఇచ్చేసిందని అనుకోవాలేమో, హోదా అయితే 14వ ఆర్థిక సంఘం ప్రకారం ఇవ్వలేము అనేది. కానీ ఇంకా ప్రజలకు ఇచ్చిన మాట, ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ, కేంద్రం మెడల్ వంచైనా సరే హోదా తెస్తాము అని. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే, ఇంకా హోదా రాదా? రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఏమైనా చెప్పే ప్రయత్నమే చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం అధికార పక్షం హోదాలో కాకుండా ప్రతిపక్షం హోదాలో ఒక డ్రామా ప్లే చేసింది అప్పుడు. ఆ డ్రామాని ఇప్పుడు ఎలా ముగించాలో తెలియట్లేదు, సస్పెన్స్ మధ్యలో ఉండిపోయింది. బేసిక్గా హోదా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కి రాదు అన్న విషయం ఆ రోజును బయటకు వచ్చి వైసీపీనే చెప్పింది, ఆ రోజును బయటకు వచ్చిన తెలుగుదేశమే చెప్పింది. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2014లో లోక్సభ రాజ్యసభల్లో తీర్మానం అయిపోగానే బయటకు వచ్చినటువంటి ఉద్యమకారులైన ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, తెలుగుదేశం ఎంపీలు అది కంటిన్యూ తొడవడం కోసం డ్రామాలు ఆడుతున్నారు, ఆంధ్రాకి హోదా ఎట్లా వస్తుంది అని అడిగారా లేదా? ఎందుకు రాదన్నారు? ఆంధ్రప్రదేశ్ భౌగోళిక రీత్యా రాదు, భౌగోళిక రీత్యా అయితే గనక హోదా కావాలంటే ఉండేటువంటి లక్షణాలు అటవీ ప్రాంతం అయి ఉండాలి, ఎడారి ప్రాంతం అయి ఉండాలి, జనసాంద్ర తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అయి ఉండాలి. ఇది అందులో ఉన్నప్పుడు అది రాదు అన్న విషయాన్ని అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు రాజ్యసభలో గొంతు చించుకుని మరీ చెప్పారు. రాజ్యాంగ సవరణ చేయకుండా డైరెక్ట్గా మీరు బిల్లులో ఒకటి రాసి పడేసి హోదా అంటే ఇవ్వడం కుదరదు, అది ఇరుక్కుపోతుంది, ఆంధ్రప్రదేశ్ని ముంచేయబోతున్నారు మీరు అంటే అన్నందుకు అంబే అరుణ్ జైట్లీ దీనిను వీళ్ళిద్దరిది దిష్టి బొమ్మలు తగలబెట్టారు మూడో రోజుకి తెలంగాణ వాదులందరూ. ఆ టైంలో ఆంధ్రవాదులు ఎవరు కూడా, సమైక్యాంధ్రవాదులు ఎవరు నోరు మెదపలేదు. ఎందుకు మంది కాదు కదా ఇష్యూ, అసలు విభజనే చేయకూడదు అంటాం కాబట్టి దాంట్లో అట్లా అడగడం ఎవరికి కావాలంట అనేసి మనం మాట్లాడకుండా కూర్చున్నాం. ఏమైపోయింది? బిల్లులో మాత్రమే పెట్టారు, బిల్లులో కూడా పెట్టలా, బిల్లులో పెడితే రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. అందుకని ఏమని పెట్టారు? ప్రధానమంత్రి నోటి హామీ, హోదా ఇస్తాము, అది కూడా ఏమన్నాడు స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ అన్నారు. ఆ పదం దగ్గర కూడా అది పార్లమెంట్లో ఉన్న పదమే. స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ అంటే స్టేటస్కి బదులుగా ఇచ్చే ప్యాకేజ్ అవుతుంది అంతే కదా, అంటే స్టేటస్ ఇవ్వనట్టు ఒక రకంగా, ఇంకా రాదు ఈ ప్యాకేజ్ తీసుకొని సర్దుకోండి. అది తర్వాత ఏమైంది, బీజేపీ స్టేటస్ అనే పదాన్ని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి, మోడీనేమో స్టేటస్ ప్యాకేజ్ అన్నాడు, మేనిఫెస్టోలో మాత్రం స్టేటస్ అని పెట్టారు, ప్రత్యేక హోదా తెస్తామన్నారు. వాళ్ళైతే గెలవలేదు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడింది, మరి ఇద్దరిని చూసేసినట్టే కదా ఓటు అన్న లెక్క ప్రకారం ఇవ్వాలి. అప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది, అప్పుడు రాజ్యాంగ సవరణ వీళ్ళు చేయాలి. కరెక్ట్గా ఆ మూమెంట్లోనే ఏ ఇష్యూ వచ్చింది దేశవ్యాప్తంగా? బీహారు, తమిళనాడు వాళ్ళ అబ్జెక్షను, కర్ణాటక వాళ్ళ అబ్జెక్షను, బీహార్ వాళ్ళు మాకు కావాలంటాం, ఇట్లాగా నడిచినాయి. ఈ మూమెంట్లో అక్కడ ఆగింది. అప్పుడు ఏమన్నారు, దీనికి బదులుగా ప్యాకేజ్ ఇస్తామన్నారు. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే నారా లోకేష్ గారు, ఇదే యనమల రామకృష్ణుడు గారు ఏమని చెప్పారు? హోదా వస్తే ఏమొస్తుంది, ముందు నన్ను ఎడ్యుకేట్ చేయండి, హిమాచల్ ప్రదేశ్లో ఏం పీకారు, లేకపోతే కనుక అస్సాంలో ఏమొచ్చిందంట, అరుణాచల్ ప్రదేశ్లో ఏం సాధించారంట, అక్కడ ఏ పరిశ్రమలు వచ్చినాయంట, ముందు నన్ను ఎడ్యుకేట్ చేయండి, మీకు పుస్తకాలు లేవా చదవండి, రిజర్వ్ బ్యాంక్ లెక్కలు తీయండి, ఏం సాధించారు. కాబట్టి హోదా కంటే ప్యాకేజే బెటరు. ఇప్పుడు డైరెక్ట్గా లోకేష్ గారు ఆ రోజు నన్న పదం గుర్తుకు తెచ్చుకుంటే, మనం ఆ హోదా అనే పదం వదిలేసాం కాబట్టి కియా వచ్చింది, అలాగే అదేదో క్యాడ్బరీస్ వాళ్ళు వచ్చారు, ఇంకోటి అశోక్ లేలాండ్ వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? మనం ఆ స్టేటస్ అనే పదం చుట్టూ సాగ తీసుకోకుండా మనం దాన్ని వదిలిపెట్టడం వల్ల ప్యాకేజీలో భాగంగా 3000 కోట్లు 7000 కోట్లు వస్తాయి అనుకుంటే 12000 కోట్లు ప్యాకేజీ కింద ఇస్తున్నారు. హోదా కింద 5 ఏళ్లలో వచ్చే డబ్బులు మేము లెక్క కట్టాం, 7.5 వేల కోట్లు లెక్క కట్టాం, 12.5 వేల కోట్లు మనకు వచ్చింది. అది ఒకటి. రెండవది ట్యాక్స్ ఎగ్జెంప్షన్. హోదా 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఏ రాష్ట్రానికి లేదు ప్రజెంట్ దేశంలో. కాబట్టి ఇక్కడ హోదా కింద మనం ఎంత ఇస్తారు అంటే 30% డైరెక్టు, 10% డిప్రిసియేషను, 10% ఇన్వెస్ట్మెంటు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, టోటల్గా 30+10+10 అనేటువంటి దాన్ని ఆ రోజున అందులో భాగంగా ఆమోదించింది. దాన్ని తీసుకుంటే బట్టినే ఈ పరిశ్రమలు వచ్చినాయి, అందులో భాగమే మెడిహబ్ వచ్చింది. అంటే అవి ఎక్కడిస్తారు? సమృద్ధిగా ఉన్న జిల్లాల్లో ఇవ్వరు ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, వెనుకబడిన జిల్లాల్లో ఇస్తారు. అందుకనే రాయలసీమ జిల్లాల్లో వచ్చినాయి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చినాయి, కృష్ణా గుంటూరు ఇలాంటి జిల్లాల్లో రాలేదు, నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరిలో పరిశ్రమలు రాలా. వాస్తవంగా ఇక్కడ కదా పెట్టాల్సింది, నీళ్లు ఉన్న చోట కదా పెట్టాల్సింది, నీళ్లు లేని చోట ఎందుకు పెట్టారు? అందులో భాగంగా పెట్టారు. ఆ ముక్క నోట్లో డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు గారు, లోకేష్ గారు. అంతా అయ్యింది కదా. ఇప్పుడు ఏమంటున్నాం,
హోదా తర్వాత జగన్ గారు పదే పదే క్వశ్చన్ చేసేవాడు. చంద్రబాబు గారు మొదట్లో చెప్పింది కరెక్టే, జనం కూడా అర్థం చేసేసుకున్నారు, అలవాటు పడిపోయారు. చివరిలో ఎప్పుడైతే జగన్ని దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ఆ విషయంలో అదే పాయింట్ మీద కన్ఫైన్, అంటే ఆయన భారతీయ జనతా పార్టీ జనసేనలతోనే కలిసి ఉండుంటే కనుక అసలు ఇష్యూ ఉండేది కాదు, వాళ్ళకి అది టాపిక్ ఉండేది కాదు. ఆయన చివరిలో ఆంధ్రజ్యోతి పుణ్యమా లేకపోతే టీవీ 9 రవిప్రకాష్ గారి పుణ్యమా వీళ్ళందరూ పుణ్యమా, ఆయన అర్జెంటుగా భారతీయ జనతా పార్టీని వదులుకుంటే కానీ మనం ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని నమ్మకం వచ్చాక చేసిన పని ఏంటిరా అంటే హోదా అన్నటువంటి ఇష్యూని కొత్త యాంగిల్లోకి తీసుకెళ్లారు. ఏది అసలు జగన్కి అడగడం చేత కాలేదు, మేమే అడుగుతున్నాం, మేమే భయపెడుతున్నాం కేంద్రాన్ని, బయటకు వచ్చేసి ఆ ముక్క బిగిన్ చేసాం. ఎందుకు, జగన్ ఎంపీలని రిజైన్ చేయించాడు కాబట్టి. ఈయన తెలివిగా ఎప్పుడు చేయించాడు, కరెక్ట్గా ఏడాది లోపు అయితే ఎన్నికలు జరగవు కదా, అప్పుడు చేయించాడు. ఎన్నికలు జరిగేటట్టు అయితే ఈయన చేయించేవాడు కాదు, తెలివిగానే చేయించాడు. అక్కడ మరి ఎన్నికలు జరిగినాయా, ఆ 9 చోట్ల జరగలేదు కదా. మరి ఆ విధంగా ఈయన దోవను ఈయన గేమ్ ప్లే చేశాడు. ఆయన దోవను ఆయన జగన్ క్రెడిట్ అనేకుండా అసలు నేనే కొట్లాడింది, దుర్మార్గుడు రాక్షసుడు అయినటువంటి మోడీ అని చెప్పాను. ఇక్కడ కేంద్రం ఏం చెప్పింది, ప్యాకేజీ తీసేసుకున్నారు ఆల్రెడీ, ఒకేసారి ఒకటే పని రెండుసార్లు ఇస్తారు కాంపెన్సేషన్. ఒక మనిషికి ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఒకసారి ఇస్తారు కానీ ఒకటే ఎల్ఐసీ వాడు అర్ధజన్ సార్లు ఇస్తాడా? ఇక్కడ ప్రాక్టికల్ అది, అది ముగిసిన అధ్యాయం అనేటువంటిది వాళ్ళు కేంద్రమే కాదు మనం. నేను ఆ రోజున ఇంటర్వ్యూ చేసినప్పుడు వెంకయ్య నాయుడు గారి నుంచి చంద్రబాబు గారి దాకా అందరూ వాళ్ళ నోటితోనే చెప్పిన వాళ్ళు, ముగిసిన అధ్యాయం ఇంకా అన్నట్టు. ముగిసిన అధ్యాయం పుస్తకం తెరిచి, పాత పుస్తకం తీసేసిన పుస్తకం తెరిచి, పాత సబ్జెక్టు తీయమంటే అదేమంటే ఆంధ్ర రాష్ట్రం అంటే మీకు బుద్ధి లేదా, మీకు ఇది లేదా, ఈ మాట్లాడతాం. అంటే టీడీపీ ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది, ప్యాకేజీ మేము తీసేసుకున్నామని గతంలో చెప్పింది, ఓకే తర్వాత మాట మార్చిన. కేంద్రం కూడా చాలా క్లారిటీగా ఉంది, ఆంధ్రప్రదేశ్ చేయాల్సిన న్యాయం మేము చేసేసాం, ఇంకా హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది. కానీ క్లారిటీ లేనిది ఎక్కడ, మరి ఎందుకు ఎన్నికల ముందు ఎందుకు ఇంకా హామీ ఇచ్చారు? మీడియా క్లారిటీ లేదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వైసీపీకి క్లారిటీ లేదా? క్లారిటీ లేదు, మీడియా క్లారిటీ ఉంటే ఇది ఎట్టా సాధ్యమని అడిగేది. అలా కాకుండా మనం మీడియాకి ఏంటంటే ఒక దాన్ని ఏమంటామంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీడియా పద్ధతి రియల్ న్యూస్గా కాకుండా ఎమోషనల్ ఛానల్స్ కింద, ఎమోషనల్ మీడియా కింద, లేదంటే ఉద్యమకారులుగా మనమే మారుతున్నాం. ఉద్యమకారులుగా మారి రెచ్చగొట్టడం అనేటువంటిది ఒక క్రైటీరియాగా తీసుకున్నాం, దానికి జగన్ని వాడుకున్నారు వాళ్ళు అంతే. అంటే ఇంకా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే లేఖలు రాయడం, పదే పదే ఢిల్లీ వెళ్ళింది నేను హోదా గురించి మాట్లాడడానికి అని చెప్పడం, అంటే ఎవరిని మబ్బి పెట్టడానికి? అవన్నీ ప్యాకేజ్ వచ్చేసింది, లేదంటే ఆ ప్యాకేజ్ గురించి మాట్లాడాలి. ప్యాకేజ్ ఇప్పుడు హోదా కావాలంటే ప్యాకేజ్ వెనక్కి ఇస్తారా, కేంద్రం దానికి సిద్ధంగా ఉంటుందా, ఎలా వస్తుంది హోదా అనేది, వీళ్ళ క్లారిటీ లేదా? ఇప్పుడు ఆయన చెప్పింది అయితే కరెక్ట్గా ఒరిజినల్గా ఇవాల్టి భాషలో చెప్పుకోవాలంటే, వాళ్ళకి గనక పూర్తి మెజార్టీ రాకపోతే బ్లాక్మెయిల్ చేసి సంపాదిద్దాం అనుకున్నాం అన్నారు. అవును, అది ఆయనే చెప్పారు. అంతే కదా, అది ఆయన అనుకుంది, అది 200 220 వస్తాయి ఎన్డీఏకి, అప్పుడు మన మీద డిపెండ్ అవ్వాలి, అప్పుడు సాధిద్దాంలే, సాధించిన వాళ్ళ కింద చరిత్రలో నిలుద్దాం అనుకున్నారు. ఈయన దురదృష్టం కొద్దీ, వాళ్ళ అదృష్టం కొద్దీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టం కొద్దీ, వాళ్ళ అదృష్టం కొద్దీ రాలేదు. ఇప్పుడు కాబట్టి ఏంటి, వెళ్ళినప్పుడల్లా, ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు గారు వెళ్ళినప్పుడల్లా ఏం చెప్పి వచ్చారో బయటకు వచ్చి ఏం తెలిసేది కాదు. అన్నీ అయిపోయాక గొడవలు బిగిన అయ్యాక నేనే అసలు రోజు వెళ్ళినప్పుడల్లా హోదా అడిగాను, 29 సార్లు వెళ్ళినా అన్నారు. ఈయన కూడా వెళ్ళేయన్నీ లెక్క రాసుకుని అంతా అయిపోయాక లాస్ట్ ఏడాది చెప్పచ్చు, 40 ఏళ్ళు అయినా కూడా ఇదే 45 సార్లు అడిగాను నేను, 46 సార్లు మాట్లాడాను అయినా కూడా ఇవ్వలేదని చెప్పచ్చు. అంటే తప్పుని ఎదురు వాళ్ళ మీదకు తోసేసుకుంటాను.